ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కమిటీ తరపున హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ నటరాజన్ గారికి హాస్టల్లో అప్లికేషన్ దరఖాస్తు చేస్తున్నటువంటి పాఠశాల విద్యార్థులకు సీట్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఏఐఎస్ఎఫ్ గత నెల రోజుల నుంచి పోరాటం నిర్వహిస్తున్నాం। ప్రతి గ్రీవెన్స్ లో కూడా ఇచ్చినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించడం సిగ్గుచేటుగా భావిస్తున్నాం। మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీ అధికారి కూడా ఇంత కనీసం దయా గుణం లేకుండా వివరించడం చాలా సిగ్గుచేటుగానే విషయం। మరి కొంతమందికి మీరు హాస్టల్లో సీట్లు ఇచ్చి మరి ఇంకా కొంతమందికి ఎందుకు ఇవ్వడం లేదని అడుగుతున్నాం। ఒకవేళ బీసీ విద్యార్థుల మీద కానీ విద్యార్థుల మీద మీకు ప్రేమనే ఉంటే ఇంకొక రూమ్ రెంట్ తీసుకోండి, ఒక బిల్డింగ్ తీసుకోండి, బిల్డింగ్ తీసుకొని విద్యార్థులకు అక్కడ సౌకర్యాలు కల్పించాలని సౌకర్యం కల్పించడంతో మరి కోవిడ్ నిబంధనలు ఉన్నాయనే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం। సరే, కోవిడ్ నిబంధనలు కూడా మనం పాటించాల్సిన అవసరం ఉన్నది। మరి ఎందుకంటే కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే విద్యార్థుల భవిష్యత్తు కూడా మీరు దృష్టి సారించాలి। కొంతమంది విద్యార్థులకు సీట్లు వచ్చినాయి, కొంతమంది విద్యార్థులకు సీట్లు రాలేదు। మరి వాళ్ళు దూర దూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రంలో సౌకర్యాలు హాస్టల్ సౌకర్యాలు ఉంటాయనే ఉద్దేశంతో జిల్లా కేంద్రానికి వస్తే దాదాపు 400-500-600 పైగా కిలోమీటర్ల విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వస్తే ఇక్కడి మాత్రం ఇక్కడ అధికారులు మాత్రం దున్న పేదల మీద వర్షం పడ్డట్టు వ్యవహరించడం చాలా సిగ్గుచేటు। ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా వచ్చే సోమవారం రోజు ఖచ్చితంగా వారి సంబంధిత కార్యాలయం ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। మన ఆదిలాబాద్ వార్తలు మన వేటు న్యూస్ లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్।